నిర్మల్ జిల్లా బాయంసా పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి కారణమైన నిందితుడిని వెంటనే శిక్షించాలని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకండి రమాదేవి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం చేలుపూర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లగంతలు కట్టుకుని ఆమె నిరసన చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిపై వెంటనే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. గౌరవాన్ని ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాజ్పేయి గారు వారికి డాక్టరేట్ బిరుదును ప్రదానం చేసి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇవాళ కూడా నరేంద్ర మోడీ గారు పంచతీర్థాలుగా ఆయన యొక్క పుట్టిన స్థలాన్ని, ఆయన ఎక్కడైతే దీక్ష తీసుకున్నారో అదే స్థలాన్ని, అదేవిధంగా ఆయన లండన్ లో చదువుకున్న స్థలాన్ని, ఆయన చనిపోయిన స్థలాన్ని, మొత్తం 5 స్థలాలను ఇవాళ మనం పంచతీర్థాలుగా దాదాపు 500 కోట్లు పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు వారిని ఇంకా వారి యొక్క వారు స్ఫూర్తిదాయకము, వారు ఇవాళ భారతదేశానికి వాళ్ళ ఆదర్శ ప్రాయులు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము జాతిని ఇవాళ ముందుకు తీసుకుపోతున్నటువంటి రాజ్యాంగకర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ విధంగా పట్టపగలే అవమానపరిచినందుకు వాళ్ళను కఠినంగా శిక్షించడమే కాకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడమే కాకుండా పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాము. అంతేకాకుండా దీని వెనకాల శక్తులు ఉన్నాయి. ఇవాళ కొందరు ఏం చేస్తున్నారంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు చదువుకున్నట్టు ఇవాళ మాకేం సంబంధం లేదు, ఇవాళ మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని చెప్పి కొందరు ఇవాళ ప్రెస్ మీట్లు కూడా చెప్పి మాట్లాడడం జరుగుతున్నది. కానీ ఇది కాదు, దీని వెనకాల 100% విద్రోహ శక్తులు ఉన్నారు. ఇవాళ హిందూ జాతిని విచ్ఛిన్నం చేయాలన్న ఉద్దేశంతో, ఒక ఉద్దేశపూర్వకంతోనే ఇవాళ వాళ్ళు కావాలనే చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే బైన్సా పట్టణం అనేది చాలా సున్నితమైన ప్రాంతము. ఇవాళ ప్రపంచంలోనే బైన్సా అంటే తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఎంత సున్నితమైన ప్రాంతమో అందరికి తెలిసిన విషయమే. అలాంటి సున్నితమైన ప్రాంతంలో పట్ట పగలు ఇవాళ అందరు ఉండగానే ఆ విధంగా వాళ్ళు కిరాతకంగా ఇవాళ చేశారంటే వాళ్ళ వెనుకాలో ఎంత పెద్ద బలగారి యొక్క గౌరవాన్ని ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాజ్పేయి గారు వారికి డాక్టరేట్ బిరుదును ప్రదానం చేసి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇవాళ కూడా నరేంద్ర మోడీ గారు పంచ నిర్మల్ జిల్లా కానాపూర్